హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రజెంట్ వచ్చేసి మనం ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నాం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అంటే 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, అండ్ ఏ ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయి, అండ్ ఏ ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏముందయ్యా, 200 కాడ నుంచి 2,000 రూపాయలు పెన్షన్ చేశాడు చంద్రబాబు గారు. వాడన్నీ చేసే పనులన్నీ మంచియే. ఇప్పుడు విజయవాడ కట్టాడు, అసలు చాలా లెక్క కట్టాడు, రోడ్లు గీడ్లు అన్నీ బాగానే చేశాడు. దానికి అసలు అభ్యంతరం లేదు. ఆయనే వచ్చేది ముఖ్యమంత్రి. వీళ్ళు ఎంత పొలం పెట్టుకున్నా, ఎన్ని ఏషాలు వేసినా, దొంగేషాలు వేసినా కూడా పొలం పెట్టేది ఆయనే, వచ్చేది ముఖ్యమంత్రి అయ్యేది ఆయనే. దానికి అసలు అభ్యంతరం లేదు. చంద్రబాబు గారు ఆయన చేసిన పనులు నా కొడుకులు గుర్తుంచుకోవటం, ఒక్కొక్కడు గుర్తులు తెలియకుండా ఏదో ఆయన మీద పుకార్లు పుట్టియటం అన్నీ చేస్తున్నారయ్యా వాళ్ళు. ఇవన్నీ అనవసరం మాట్లాడద్దు. ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు. 5 లక్షలు అవసరం అయితే మేము కట్టగలుగుతాం ఆయన తప్పున, తరఫున కడతాం కూడా 10 లక్షలు. అది మాకు అంటే చాలా మంది అంటున్నారు జగన్ కూడా చెప్తానండి. శ్యామల ఇప్పుడు కడుపు జారు, చాలా మంది అంటారు కడుపు జారు. అలాగే ఇతను ఉన్నాడు, ఈ ఒక కోట మంది పిల్లలే వైఎస్ఆర్ జై అంటున్నాడు ఇతను. ఈ పరి అట్ట అయిపోతాడు అతను. మేము అట్ట కాము, మాకు డబ్బు అవసరం లేదు. 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు పాపం, రోడ్లన్నీ బాగు చేశాడు. ఆయన చేసిన పనులు చూస్తే, పోలవరం చూస్తే అసలు ఎట్లుందో తెలీదు. ఆ పోలవరం అట్ట చేశారు. మరి వాడిని మానవత్వం లేకుండా జనం అంటున్నారంటే మరి మానవత్వం ఏముంది వాళ్ళకి? మానవత్వం లేదు ఏది చెప్పే వాళ్ళకి. అందుకని దానికి ఏం బాధ లేదయ్యా. చంద్రబాబు వచ్చేది వచ్చేదే, దానికి రాజీ పడే పని లేదు. 10 లక్షలు డబ్బులు ఏం కడతాం, ఎవరైనా ఉంటే రమ్మనండి, దానికి ఓకే, మన పని అది. శ్రీనివాసరావు, మరి మీ అభిప్రాయం ఏంటి? మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీకి వెళ్ళి? ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీ వస్తుంది. ఎందుకంటే టీడీపీ? ఎందుకంటే ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా అన్నీ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పోలవరం చూసినా కూడా ఆయన ఒంటి గొడ్డలతోటి మరి మన హైదరాబాద్ నుంచి కలిసి ఉన్నప్పుడు, రాజధాని కలిసి ఉన్నప్పుడు ఆయన పక్కన పెట్టినా కూడా మరి అక్కడి నుంచి ఏడకొచ్చి మళ్ళీ మొత్తం ఎత్తుకొని మొత్తం కట్టించుకుంటా వచ్చాడు. అదిగాకను ఈ మధ్య మళ్ళీ 200 రూపాయలు 2,000 దాకా చేయటం, మరి ఒక 10 ముస్లింకే మరి వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఉన్నా కూడా చోట్ల మరి ఆయనకి 2,000 రూపాయలు ఇస్తే ఆమెకి సరిపోతుంది నెలొచ్చేళ్ళకి. అందుకనే దేవుడు అంటున్నారు రేపు రాబోయే కాలంలో కూడా ముఖ్యమంత్రి ఆయనే. అది అంటే చాలా మంది అంటున్నారు ఒకసారి జగన్ కూడా చూస్తామని. మరి జగన్ చూస్తా అండి, ఇప్పుడు చచ్చిపోయే మడిచికి మంచినీళ్ళు పోతే లెగుతాడు, కానీ రేపు నేను వచ్చి పోతానంటే అది చచ్చిపోయి ఉంటాడు. ఇప్పుడు పెట్టేవాళ్ళు చూడాలి మనం, రేపు వచ్చేది వస్తాడో రాడో. వస్తే అని అంటున్నాడు కాబట్టి ఆయన వస్తాడో రాడో మనకు తెలియదు. ఇప్పుడు మనకి మంచినీళ్ళు అయినాయండి, ఇడ్లీ తిన్నాము, మరి మంచినీళ్ళు గబక్కడ గ్లాస్ తీసుకొని తాగుతున్నాం. ఆయన బిందె తీసుకొని ఆడ పోయి వచ్చేలాగా వీడు బతుకుతాడా? ఇవన్నీ ఉత్తమ మాటలు ఏయో చెప్పటమే కానీ అది అది అంతవడికి మరి గ్యారంటీ రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మరి ముఖ్యమంత్రి కావాల్సింది. మనకి అన్ని పనులు కావాలంటే రేపు రాబోయే రోజుల్లో సంపూర్ణమైన ప్రభుత్వం కావాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకు అన్ని పనులు జరిగిపోతాయి. ఇప్పుడు మనం ఉన్న రాష్ట్ర పొజిషన్ బట్టి ఆయన లేకపోతే ఎవరు కొత్త వచ్చినా దేని పనికిరాదు. ఇప్పుడు ప్రజెంట్లో ఆయన అయితేనే ఏదైనా సాధించగలడు. ఎట్లా ఏ పూర్వకంగా ఆయన తెచ్చే కెపాసిటీ ఆయనకు ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది సాధించే. కేంద్రం సైతం కూడా ఢీకొంటున్నాడు ఆయన. అసలుంటే ఆయన మనకి కావాలి. వీళ్ళంతా ఉద్రేకం ఆవేశం మాటలు ఉపయోగపడవు. ప్రజలు కోరుకునేది అభివృద్ధి చేస్తాడు ఆయన, మామూలు చేయట్లా. అసలుంటే ఆయన నాయకుడే కావాలి. ఏమేమి చేస్తాడు 5 సంవత్సరాలు చంద్రబాబు? ఏ చేయాలన్నా ఆయన మొదలుపెట్టినవన్నీ కనపడతానే ఉండే, మనం చెప్పే పని లేదు. ఆయన వస్తేనే ఈ పనులు జరుగుతాయి, ఆయన రాకపోతే ఈ మొత్తం మొదలు పడిపోతాయి. ఆ రెండు మాటలు నేను చెప్పేది ఆయనే కావాలి. ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? క్యాండిడేట్ని బట్టి ఉండిద్ది, క్యాండిడేట్ను నిర్ణయించాలి. ఇంకా క్యాండిడేట్ని బట్టి చెప్పగలం, కానీ ఇప్పుడు చెప్పలేము. మెజారిటీ ఏ పార్టీ వైపు? మెజారిటీ అంటే అటు ఇటు వచ్చింది. పోయినసారి సుచేత గెలిచింది, మొన్న ఉన్న తెలుగుదేశం గెలిచింది 8,500 తోటి. ఇప్పుడు పెట్టే క్యాండిడేట్ని బట్టి మనం చెప్పగలం, అంతేగాని ఇప్పుడు సైకాలజీగా చెప్పాలంటే చెప్పలేము. నాకు చంద్రబాబు నాయుడే కావాలయ్యా, ఆయనే గెలుస్తాడు. ఎందుకంటే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశాడు. ఇప్పుడు మా వంగిపురం గ్రామం ఉంది, ప్రతి మూల పడిపోయిన బజారు కూడా సిమెంట్ వుడ్లు అయిపోయినాయి. కిషోర్ బాబు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా చేయటానా, ఆయన పైన సీఎంగా ఉంటానా, మా వంగిపురం గ్రామం బాగా అభివృద్ధి చెందింది.
ఏంది అది కూడా కాక ఈ ముసలాళ్ళకి 2000 రూపాయలు వృధా పెంచిన ఒకటి, తంతులకు ఒకటి, వికలాంగులకు ఒకటి, ఆయన న్యాయమైన పనులు చేసుకుంటూ వచ్చాడు. ఆయన గెలుస్తూ చాలా మంచిది. ఆయన గెలిస్తే ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలు కానీ జరిగే కార్యక్రమాలు కానీ ఇంకా అభివృద్ధి చెందుతాయి. ఎవరు వచ్చినా పదవిలోకి వాళ్ళ పదవి కాపాడుకోవడం కోసం కాపాడుకోవటమే కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందటానికి తొందరగా తోడ్పడదు. కాబట్టి ఆయనే గెలవాలని మేము కోరుకున్నాం. ఆయనే గెలుస్తాడు, ఆయనే సీఎం చేస్తాడని చెప్పి నా కోరికే భావం. కిషోర్ బాబు గారు బాగానే పనిచేశాడు, కానీ అతని మీద అభిమానం మాకు బాగానే ఉంది. మేము టీడీపీ వాళ్ళమే, కానీ ఇప్పుడు అతను ఓటేస్తే అది జగన్కు ఉపయోగపడిద్ది, కానీ టీడీపీకి ఉపయోగపడదు. కాబట్టి ఈసారికి టీడీపీకి వేస్తేనే బాగుంటుందని అభిమానం మాకు. టీడీపీ ఇప్పుడు ఏంటంటే పనులు చేస్తున్నారు వాళ్ళు, గ్రామాలు అన్ని గ్రామాల్లో ఎక్కడ చూసినా తారు రోడ్లు వేస్తూనే ఉన్నారు, 2 పెన్షన్లు ఇస్తున్నారు. అతను బాగా చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, అతను కష్టపడుతున్నాడు, ప్రజలను కష్టపడిస్తున్నాడు, ఎంప్లాయీస్ని కష్టపడిస్తున్నాడు, అందరు పని చేస్తున్నారు. అందుకని మేము దానికి వేయాలని అనుకుంటున్నాం. తెలుగుదేశానికి వేస్తామండి. చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులు కానీ ఏమైనా కానీ డ్వాక్రా వాళ్ళ మహిళలు పసుపు కుంకుమ కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలుపరుస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడునే మళ్ళీ కోరుకుంటారు జనం. పసుపు కుంకుమ కింద ఆడవాళ్ళకి వేశాడు, డ్వాక్రా లోన్లు ఇచ్చాడు, మాకు ఆదరణ పథకం ఇచ్చాడు, ఆదరణ పథకం కింద లోన్లు ఇచ్చాడు, బీసీ కార్పొరేషన్ల కింద లోన్లు ఇచ్చారు, ఉచిత కరెంటు మాకు 150 యూనిట్లకు తెచ్చాడు, రేపు నెల నుంచి అమలవుతుంది. దానివల్ల ఈ బీసీ కార్యక్రమాలు కానీ ఏమైనా బీసీలకు చేసిన న్యాయం జరిగేదల్లా ఒక టీడీపీ గవర్నమెంట్లోనే, చంద్రబాబు నాయకత్వంలోనే. అందుకే ఆయన మళ్ళీ మేము కోరుకుంటున్నాం. నా పేరు పొమ్మిడి శ్రీనివాసరావు అండి, బ్రతిపాడు. నేను రైతు, ట్రాక్టర్ తొలుకొని ఉంటాం. చంద్రబాబు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమైనా సరే సూపర్గా ఉండయి. మళ్ళీ మహిళలు అయినా జనాభా అయినా ఎవరైనా సరే మళ్ళీ చంద్రబాబే రావాలని కోరుకుంటున్నారు. దొంగల మట్లు ఓట్లు వేయద్దు. ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీకే ఎక్కువ ఉంది అవకాశం. ఎందుకంటే ఏం పనులు ఆగినాయి, బ్రహ్మాండంగా చేశారు అన్ని. ఎవరికి కావాల్సిన బ్రహ్మాండ రైతులు, మా రైతులకు బ్రహ్మాండంగానే వస్తున్నాయి, 2000 రూపాయలు బ్రహ్మాండంగానే వస్తున్నాయి, అందరూ బ్రహ్మాండంగానే వస్తున్నాయి. అది దాంట్లో ఏం ఫాల్ట్ ఏం లేదు. నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు బాబు గారు వస్తేనే పని జరిగింది ఇక్కడ, లేకపోతే ఆ ట్రిపుల్ యాప్ ఇక దీంట్లో తిరిగేలేదు. ఇక అక్కడ వేసిన గొంగళ అక్కడే. జగన్ వస్తే ఎలా ఉంటుంది? జగన్ అయితే అలా ఉంటుంది, మళ్ళీ అక్కడ తీసుకు 7 రోజుల పాటు తీసుకెళ్తాడు. ఏముంది ఆయన చేసేది ఇక్కడ, ఆయన చేసేది ఏమి లేదు. అది జనానికి వంటా ఉంటాడు, అంతకాలం ఏమి లేదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ప్రతిపాడు తెలుగుదేశం గెలుస్తుంది. ఎందుకని తెలుగుదేశం? తెలుగుదేశానికి క్యాస్ట్ని బట్టి కమ్మస్ ఎక్కువ ఉంది కదా నియోజకవర్గంలో, దాన్ని బట్టి ఇప్పుడు 2 సార్లు తెలుగుదేశమే గెలిచింది, తెలుగుదేశమే గెలుస్తుంది. అంటే ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? 100% టీడీపీ గెలిచినట్టు ఉంది. చంద్రబాబు నాయుడు కాదు, చంద్రన్ భీమామ కానీ, యాక్సిడెంట్ పథకం కానీ, లేకపోతే రుణమాఫీలు కానీ, చంద్రబాబు నాయుడు 100% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మాకు రుణమాఫీ చేసేయండి, మాకు రుణమాఫీలు వస్తున్నారు పోయింది. మళ్ళీ అన్నదాత కింద 3000 పోయినాయి మాకు. అది చంద్రబాబు నాయుడు మంచి పనులు చేశాడు కాబట్టి మేము ఆయనకే వస్తాం, 2 వాళ్ళకే వేయము. సీఎంగా ఆయనకి ఎవరు ఏం పట్టించుకున్నారు, ఎవరు అడిగి అక్కలేదు కదా ఆయనకి. కానీ 24 గంటలకి 22 గంటలకు వర్క్ చేస్తున్నారు. ఎవరైనా చేస్తున్నారు, మన ఎంప్లాయీస్ ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు. ఆయన చేస్తున్నాడు, 20 గంటలు వర్క్ చేస్తున్నాడు. మన దేశం కోసం చేస్తున్నాడు ఆయన, మన రాష్ట్రం కోసం. అలాంటి సీఎంని మనం గెలిపించుకోవాలి, గెలిపిస్తాము. అది మాకు చంద్రబాబు నాయుడే కావాలి. అది అంటే చాలా మంది అంటున్నారు జగన్ కూడా ఒకసారి చూద్దామని. ఒకవేళ వేస్ట్ అండి, జగన్ తండ్రి పరిపాలన, తండ్రిని బెదిరించి డబ్బులు దండుకున్న ఆయన, ఆయన ఏం పరిపాలన చేస్తాడండి జగన్? అది జగన్ ముందు నాకు తండ్రి చచ్చిపోయాడని బాధపడకుండా నాకు పార్టీ కావాలి, నాకు మినిస్టర్ కావాలి, ముఖ్యమంత్రి కావాలని గొడవ చేశాడు జగన్ గారు. తండ్రిని అడ్డం పెట్టుకుని 100 కోట్లు డబ్బు వసూలు చేశాడు. ఆయన తండ్రి జగన్ అంటే భయం తండ్రికి. ఎవరన్నా తండ్రి అంటే కొడుకు భయం, కానీ కొడుకు అంటే తండ్రికి భయం చేశాడు ఆయన. అలాంటి జగన్ గెలిపించి రాష్ట్రం మొత్తం అధోగతి పాలు చేస్తారా? ఎవరు చేయరు. ఏ పార్టీ అయినా తెలుగుదేశమే గెలుస్తుంది అనుమానం. తెలుగుదేశం ఎందుకనేది? సంక్షేమ పథకాలు. ఇప్పుడు జగన్ పోయినసారి రుణమాఫీ సాధ్యం కాదన్నాడు, సాధ్యం కాదన్నాడు. సాధ్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఇప్పుడు 3-4-5 విడతలు ఇప్పుడు వేసాడు. టీడీపీ గెలిచింది.
ఎందుకంటే ఇప్పుడు ముసలాళ్ళు ఉన్నారు, 2000 చేశాడు పెన్షన్, రుణమాఫీ చేశాడు అంతా, అది ఇంకా అభివృద్ధి పథకాలు చాలా చేశారు. ఊళ్ళో రోడ్లు కానీ అంతకుముందు అసలు ఎక్కడ, అంతా మా మామూలు రోడ్లే. ఇప్పుడు ఎక్కడ ఏ గొంతులు చూసినా కానీ సిమెంట్ రోడ్లు. ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీ గెలిచింది. ఎందుకంటే టీడీపీ అన్ని చేసినాయి కాబట్టి, రుణమాఫీ, లేబర్కి మామూలు అన్ని డబ్బులు, ఏదైనా చంద్రబాబే చేసిన పని, చంద్రబాబే వస్తాయి. రుణమాఫీ చేయలేదు అంటున్నారు. రుణమాఫీ చేస్తాడు, ఆ డబ్బులు లేకుండా అట్టా ఒకటి చేసుకొస్తారా, 2 ఎకరాలు కూడా పడతాయి, చేయొద్దు. 140 కోట్లు రిలీజ్ అయింది. ఏంది 180 కోట్లు రిలీజ్ అయింది, వాడ పేపర్లు వేసాడు, రేపు ఎలక్షన్ నాడు మొత్తం అయిపోద్ది, వచ్చేది టీడీపీ అది. ఎందుకని టీడీపీ? ఎందుకంటే మంచి పనులు చేశాడు కాబట్టి. ఏమేమి చేశాడు మంచి పనులు? 5 సంవత్సరాలు వారం ఒకటి వచ్చాడు, ఆ రాజధాని కడుతున్నాడు ఇక్కడ, ప్రతి ఒక్కడికి 2000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు, పసుపు కింద 10,000 ఇస్తున్నాడు అది. చంద్రబాబు గెలిస్తే బాగుంటుంది, జగన్ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియట్లేదు, కత్తి తీసుకొని పొడుతా అంటే రోడ్డు మీద చెప్పి తీసుకు కొట్టాలంటాడు. ఆ వయసు ఎంత, ఆయన వయసు ఎంత ఉంది, ఈయన వయసు ఎంత ఉంది, ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. పైన మోడీ గారు ఉన్నారు, ఆయన ఎక్కడ చెబితే అట్లా నాటకం ఆడతాడు, ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ చెబితే నాటకం ఆడుతున్నాడు, ముగ్గురు కలిసి నాటకం ఆడుతున్నారు అంతా. జగన్ కోటికత్తి పార్టీ వచ్చే వాడుకనే ఒకవేళ ముఖ్యమంత్రి పరిపాలన చేశాడు అనుకో, ఓ దాని నుంచి మునుగు పెట్టుకుంటూ అమ్ముకుంటూ వస్తాడు, యువతలు రైతులు పోతారు అది. మరి రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాజధాని బాగుపడే విధానం, కానీ ఈ పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ పనులు కావటానికి చాలా ముఖ్యంగా అవకాశం ఉంటుంది. ఇంకా పసుపు కుంకుమ నిధులు, ఇట్లా రైతు రుణమాఫీ, ఇటువంటివి చాలా చేశారు కదా, ఈ పింఛన్లు ఇవన్నీ కూడా మనకు రైతుకు మంచి ఉపయోగకరమైనవి, పంటకు కూడా రుణాలుగా ఇస్తామనేదిగా చెప్తున్నారు. కౌలు రైతుల గురించి మరి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీ గెలిచే అవకాశం. ఎందుకని టీడీపీ? అరే పోయినసారి గెలిచింది కదా, 5 సంవత్సరాలు బాగానే చేశాడు అభివృద్ధి పనులు. అభివృద్ధి పనులు అంటే ఏమేమి చేశాడు? ఏం రైతు రుణమాఫీ చేశాడు, డ్వాక్రా వాళ్ళకి ఇచ్చాడు, పింఛన్ పెంచాడు, అంటే ఇవన్నీ కేవలం లాస్ట్లో చేసినాడు అంటున్నారు కదా. మరి లాస్ట్లో ఏంది, చివరిలో మా పింఛన్ పెంచాడు, 2 నెలలు పెంచి కేవలం ఎన్నికల ముందు పెంచాడు అంటున్నారు. సరే తాత వచ్చినా ఇయ్యాల్సిందేగా, ఈయన పెంచినా రేపు వచ్చినా తీసేదానికి వెళ్ళలేదుగా, ఈయన వచ్చినా కట్టాల్సిందే మళ్ళా. ఆయన వస్తేనే బెస్ట్, మరి జగన్ వస్తే బెస్ట్? వస్తేనే బెస్ట్. ఆయన చాలా మంది అంటారు జగన్ కూడా ఒకసారి చూద్దామని, మరి జగన్ వస్తే ఎలా ఉంటుంది? ఏం చూస్తారు, ఈయనే చేయలేకపోతే ఆయన చేస్తాడు, ఇంకా ఏం చేస్తాడు ఆయన? అదే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవాలి, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్? ఇప్పుడు జగన్ ఓట్లు తీసేస్తున్నాడు, ఆయనకి ఎట్టేస్తారు నువ్వు చెప్పు, ఆయన సొంతగా తీసేయట్లేదుగా, ఎవరినో కలుపుకొని తీసేస్తారు. మనకి ఓటు హక్కు కోసమేగా ఇప్పుడు జనం, మరి అటువంటి ఓటు తీసేసేవాడికి ఎట్టేస్తారు? నేను నాకు తెలియక నేను అడుగుతున్నా, మన ఓటు తీసి ఓటు తీసేస్తే వాడి మీద కోపమేగా బాబుకి, మనం మనకు వచ్చింది ఓటు వేయటానికి, ఎవరి ఇష్టం వచ్చింది కలిగి వాళ్ళు, మరి ఉన్న ఓటునే తీసేస్తున్నారు, అటువంటిప్పుడు ఎట్టేస్తారు, ఎవరికి వేయాలా, ఎవరికి వేయాలి మీరు చెప్పండి. ఏది వచ్చినా కూడా జగన్ వచ్చే కసులు ఊడుకోవాల్సిందే, కానీ మంచి పనులు అన్నం సరిగ్గా తినేవాళ్ళు లేరు. కల్లూరి ఉమాదేవి. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? తెలుగుదేశమే గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎందుకని తెలుగుదేశం? మాకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బట్టి చంద్రబాబు నాయుడుకే ఓటు వేయాలని. ఏమేమి చేశాడు అభివృద్ధి అంటే? పెన్షన్, పసుపు కుంకుమ కార్యక్రమం, రుణమాఫీలు, మామూలుగా ఏదైనా యువతకి ముందు ముందు ఐటీ పరిశ్రమలు కానీ ఏమైనా కానీ అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంది కాబట్టి మాకు చంద్రబాబు నాయుడే కావాలని మేము అనుకుంటున్నాం. అంటే కేవలం ఈ మీరు చెప్పినవన్నీ చివరిలో చేశాడని చెప్తున్నారు కదా, కేవలం ఎన్నికల ముందు చేశాడు అంటున్నారు కదా. మరి తెలంగాణ నుంచి ఒట్టి చేతులతో వచ్చారు, మరి అన్నీ కూడుకొని చేయాలి కదా. మనం ఇంట్లో ఒక ఇంట్లో మనం సవరించుకోవడానికే చాలా కష్టమవుతుంది, మరి ఇంత రాష్ట్రాన్ని మరి అభివృద్ధి చేయాలంటే చాలా కష్టం కదా. మరి తను చెప్పిన పనులు చేశాడు, మళ్ళీ వస్తే ఇంకా ముందు ముందు చేస్తాడు అది. అంటే చాలామంది అంటున్నారు ఒకసారి జగన్ కూడా చూద్దామని, ఒకవేళ జగన్ వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? జగన్ వస్తే జగన్ మాటలను బట్టి పరిస్థితిని బట్టి చేయలేడు అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? తెలుగుదేశం. ఎందుకని తెలుగుదేశం?
ఓట్లు పడతాయి కాబట్టి. ఓట్లు ఎందుకే సార్? తెలుగుదేశానికి వాళ్ళు మంచి చేశారు కాబట్టి. ఏమేమి చేశారు మంచి? మంచి ఇప్పుడు చేసినవన్నీ మంచియే కదా. వృద్ధాప్య పెన్షన్ కానీ రైతులకు కానీ ఎవరికైనా కానీ మంచిగా చేశారుగా అందుకని. నెక్స్ట్ సీఎంగా జగన్ రావాలా, చంద్రబాబు రావాలా, లేకపోతే పవన్ కళ్యాణ్? తెలుగుదేశం గెలిస్తే చంద్రబాబుకి వచ్చేది. చంద్రబాబు 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేశాడా మన ఆంధ్రప్రదేశ్ని? చేసేసాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ పరిపాలన అవసరం లేదు, చంద్రబాబు పరిపాలన కావాలి. ఎందుకంటే కుటుంబం, ప్రతి కుటుంబం 10 లక్షల నుంచి 100,000 దాకా లబ్ధి పొందారు. జగన్ వచ్చి చేసేది ఏం లేదు. ఈ టర్మ్ వరకు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే పనులన్నీ సగం మిగిలిపోయి ఉండే రాష్ట్రం విభజన జరిగినాక మొత్తం పరిస్థితుల్లో ఇప్పుడు చక్కబడాలంటే చంద్రబాబు నాయుడు పరిపాలన కావాలి. జగన్ వచ్చినా చేయగలిగింది ఏం లేదు, ఆయనకి అనుభవం లేదు. ఈ లబ్ధి పొందిన కుటుంబాలు మొత్తం చంద్రబాబుకి అనుకోండి. డ్వాక్రా మహిళలు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ, చంద్రన బీమా కానీ, వరం లాంటివి అన్నీ జనానికి ముక్తగండంతో కానుకలు ఇచ్చేశాడు. కాబట్టి జగన్ వచ్చిన జనంలో అధికారంలో రాలేడు. ఇక్కడ ఓట్లు వేసేవాళ్ళు కూడా ఎవరు లేరు జగన్కి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రతివాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అది గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశం గెలవాలి. ఎందుకని తెలుగుదేశం? ఆయన నీళ్లు ఇచ్చాడు, పోలవరం కడుతున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, రుణమాఫీ చేశారు. మరి ఏమి లేనాళ్ళకి పూలచింత, పోలవరం ప్రాజెక్టులు కడుతున్నారు. ఏమి లేనాళ్ళకి ముసలాళ్ళు మొతకాళ్ళు ఆయన 2000 పెన్షన్తో ఎంతోమంది మేము కళ్ళతో చూస్తూ ఉన్నాం బతకటం. చంద్రన్న బీమా ఇస్తున్నారు. మరి ఇంకా డాక్టర్లు ఉచిత వైద్యం ఇస్తున్నారు. డోక్రా వాళ్ళకి 10,000, 10,000, 20,000 వేసారు. మాకు చంద్రబాబే కావాలి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీ గెలవాలనుకుంటున్నాం. ఎందుకని టీడీపీ? మాకు పథకాలు కానీ అన్నీ మాకు లబ్ధి చేకూరింది. మాకు ఈ ప్రభుత్వం బాగా నమ్మకం కలిగింది బాగా చంద్రబాబు గారి మీద. ఓటు వచ్చిన కానించి చంద్రబాబు గారికి వేసాం. మాకు ఓటు వచ్చిన కానించి ప్రతివాడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? తెలుగుదేశమే గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకని తెలుగుదేశం? ఆయన చేసే పనులు బాగున్నాయి కాబట్టి తెలుగుదేశం గెలిస్తే రుణమాఫీ కానీ, డ్వాక్రా మహిళకి పసుపు కుంకుమ డబ్బులని, కాబట్టి ఆయనే వస్తే దేశం పట్ల బాగా అభివృద్ధి చెందుద్దని. మహిళలకి నాకు తెలిసి తెలుగుదేశంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అంటున్నారు, మరి ఏమేమి చేశాడు మహిళలకి? ఏమైంది, డోక్రా ద్వారా డబ్బులు వేశారు. ఇప్పుడు ఒంటరి మహిళ అని పథకాలు పెట్టారు. పెన్షన్ పట్ల ఆయన చేసే పనులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.